ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ప్రజలకు అందించే సంక్షేమ ఫలాల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే పట్టించుకుంటారు అనుకుంటే పొరపాటే ఖచ్చితంగా ఎందుకంటే ఇది పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకి అనుకూలంగా ఎవరైనా వ్యవహరించకపోతే అటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వినాల్సిన అంశం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆల్రెడీ ఆసన్నమైంది అని కూడా గుర్తించాల్సిన అంశం ఎందుకు అంటే ఏడాది పాలన పూర్తయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఫీడ్బ్యాక్ అనేది మస్ట్గా చూసుకుంటూ ఉంటారు అంటే ఆయన అందించిన పరిపాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ఏడాది పరిపాలనలో ఎమ్మెల్యేలు అందరూ సక్రమంగా పనిచేస్తున్నారా లేదా పని చేశారా లేదా మంత్రులు కూడా ఎటువంటి తమకు ఇచ్చిన శాఖలకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకు ఎటువంటి న్యాయం చేశారు వాళ్ళ మీద ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది ఈ ప్రతి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తున్నారు అనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు అయితే దీనికి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు పని మీద పని పనితీరు మీద ఒక ఛానల్ అలాగే ఒక పత్రికకు సంబంధించిన కొంతమందిని ఇంటెలిజెన్స్ వర్గాలుగా సీఎంఓ ఆఫీస్లో ఒక అనలిస్ట్ కూడా కలిసి నియమించడం జరిగింది వీళ్ళందరూ కలిసి పూర్తిగా ఒక పరిశోధన అయితే మొదలుపెట్టారు ఒక రకంగా కోల శోధన ఆలయము సోల శోధన ఆలయము దీని అంటే సోల శోధన అంటే చాలా డెప్త్గా వెళ్ళి ప్రతి ఎమ్మెల్యే పనితీరు మీద ప్రతి మంత్రి పనితీరు మీద తెలుసుకోవడం అది కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం వీళ్ళ పనేదే ఇది స్థానికంగా లోకల్గా ఉన్న ఆ ఎమ్మెల్యేకి కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ మంత్రికి కూడా తెలియదు తమ జిల్లాలో ఏం జరుగుతుందని సో ఈ శోధనలో చాలా అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి ముందుంచింది ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు సంబంధించి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు ప్రజల అభిప్రాయాలు ఏంటి వాళ్ళ పనితీరు మీద నివేదికలు కూడా ఎప్పటికప్పుడు రూపొందించి ఈ అధికారులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచారంట అయితే ఎప్పుడైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్ లీక్ కావడంతో ఇప్పుడు నేతలందరూ కూడా ఒక రకంగా భయభ్రాంతులు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది అయితే ఎమ్మెల్యేలను అయితే ఏం చేయలేరు ఓకే మందలించి వదిలేస్తారు లేదంటే తర్వాత చెప్పడం ఏదో చేస్తారు కానీ మంత్రుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక సందర్భంలో పేరు నాని గారు అన్నారు జర్నలిస్టులందరూ ఎక్యడేషన్ గురించి మాట్లాడుతుంటే ఆల్రెడీ మాకు ఇవ్వాల్సింది ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక వాయింపు కూడా పడింది ఇండైరెక్ట్గా చెప్పారు మమ్మల్ని హెచ్చరించారు మా మీద గద్దించారు ఎందుకు లేట్ చేస్తున్నారు ఇమీడియట్గా ఎక్యడేషన్స్ ఇవ్వండి అని త్వరలోనే ఇచ్చేస్తాము ఎక్యడేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు కూడా కేటాయిస్తామని చెప్పారు అంటే ఏ ప్రతి విషయం ఏదో అది మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితేనే ఆయన దృష్టికి వెళ్ళిందని కాదు ప్రతి విషయం ఆయన దృష్టికి వెళ్తుంది ఆయన చేసే పని ఆయన చేస్తారు అనేది నా పేరు నాని గారి వ్యాఖ్యలను బట్టి అర్థమైంది సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే ఇప్పుడు తాజాగా ఒక మంత్రి పనితీరు మీద పూర్తిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అది కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రిగా ఆ పేరు ఇంకా పేరైతే బయటికి లీక్ చేయట్లేదు ఆ వ్యక్తి మీద మాత్రం ఆ మంత్రి మీద మాత్రం దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించి ఆ మంత్రి మీద సంబంధించి ఆ పదవి ఊడిపోతుందా ఎందుకంటే ఆ మంత్రి అవినీతి చేశాడు అని చెప్పడానికి ఏం లేదు ఏ ఎవరు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే అవినీతి చేసే అంత ఆస్కారం కానీ అవకాశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వట్ల కాకపోతే ఆయన వైపు నుంచి మంచి రిపోర్ట్లు లేవు అనేది మాత్రమే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మంచి రిపోర్ట్లు లేవు కాబట్టి ఆయన్ని త్వరలో క్యాబినెట్ నుంచి తొలగిస్తారా అనేదే ప్రధానంగా వినిపిస్తుంది అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఫస్ట్ వేటికి గురైన వ్యక్తిగా ఆయన్ని గుర్తించబడతారు చూద్దాం ఆ వ్యక్తి ఎవరు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ వ్యక్తిని తొలగిస్తారు ఏమైనా రీజన్ చెప్పి తొలగిస్తారా లేదంటే మందలించి వదిలేస్తారా ఏంటి అనేది చూడాలి మొత్తానికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరు మీద జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటున్నారు తెప్పించుకుంటున్నారు అందరినీ పరిశీలిస్తున్నారు పరిశోధన చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం అందరూ అలర్ట్గా ఉండాలి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి